రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలులో పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అంటున్నారు. మనతో మాట్లాడేందుకు అన్వేష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవినీతి జరిగింది అంటున్నారు. ఎక్కడ అవినీతి జరిగింది, ఎందుకు జరిగింది? అంటే ఎక్కడ అనేది కాదు, ఇక్కడ అక్కడెక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో ప్రతి జిల్లాలో ప్రతి కొనుగోలు సెంటర్లో అన్నిట్లో జరిగింది. ఇందులో ప్రతి జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధులు మిల్లర్తో కుమ్మక్కై పూర్తిగా రైతుల ధనాన్ని లూటి చేసిన అనేది వాస్తవము. తరుగు పేరు మీద ఒక్కసారి కొనుగోలు చేసి ధాన్యాన్ని లోడ్ చేసిన తర్వాత రైతుకేం సంబంధం ఉండదు. కానీ ఇక్కడ రైస్ మిల్కి పోయే ముందే ఇక్కడ 40 కేజీల భర్తీకి 42, 43 జోకి, దాని తర్వాత మిల్లు పోయిన తర్వాత మళ్ళీ బస్తాకు 4 కిలోలు తీసుకునేది ఒప్పుకుంటేనే మేము అన్లోడ్ చేసుకుంటాం, లేకుంటే తించుకోమని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి రైతులు ఇబ్బంది పెట్టి దోసుకున్నమాట వాస్తవం. ఇది ప్రతి జిల్లాలో జరిగింది, ఇక్కడక్కడనే లేదు. ప్రతిరోజు రైతులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడిర్రు, అధికారుల దగ్గర వినవించిర్రు. మేము ప్రతిపక్షంగా మేము పోయి ఆధారాలతో సహా చూపించినాం, కానీ ఎక్కడ కూడా దీన్ని నిలువరించే ప్రయత్నం చేయలేరు. కాబట్టి నిలువరించలేరు అని అంటేనే వీళ్ళకి వాటాలు ఉన్నాయి. అందుకే మేము గట్టిగా బలంగా చెప్తా ఉన్నాం, మీకు సంబంధం లేకపోతే ఈ నిజామాబాద్ జిల్లాలనే కాదు రాష్ట్రం అంతా ఎక్కడైతే మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికీ సంబంధం లేకపోతే ఆయా జిల్లాలలో ఎందుకు దీన్ని నిలువరించలేరు, ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయారు, ఎందుకు సమీక్ష చేసి దీన్ని సరియలేకపోయారు? ఇది ఈ సంవత్సరమే కాదు, గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సీజన్లో ఇదే దోపిడీ జరుగుతూ ఉంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల లూటీ జరిగితే నిజామాబాద్ జిల్లాలో దాదాపు 100 కోట్లు లూటీ చేసిండ్రు, దోచుకున్నారు. ఇందులో ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి అందరు కూడా బాధ్యులు దీంట్లో. అదే చెప్పండి, ముఖ్యంగా ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, రైతులు నార్లు పోసుకున్నారు. దానికి సంబంధించి ధాన్యం కొనుగోలు అయిపోయింది, కొన్ని ప్రాంతాలు ఇంకా కొనుగోలు ఆడపాదడపా నడుస్తుంది, ఇంకా ధాన్యం డబ్బులు ఇంతవరకు రైతులకు రాలేదు. దానిపైన మీరేమంటారు? అంటే ధాన్యం డబ్బులు 3 రోజులకి 4 రోజులకి వేస్తామని చెప్తున్నప్పటికి కూడా దాదాపు నెల 15 రోజులకి వేయలేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి పంట వస్తుంది కాబట్టి చివరకు ములుగు, వరంగల్, భద్రాద్రి అట్లా ఆలస్యంగా వస్తుంది కాబట్టి అక్కడ నాట్లు వేయడం కూడా ఆలస్యం ఉంటుంది కాబట్టి పంట కూడా చేతికి ఆలస్యంగా వస్తుంది. అక్కడ కొనుగోలు అనేది అక్కడ ఆలస్యంగా జరుగుతూ ఉన్నది. డబ్బులు కూడా ఎక్కడైతే చివరిగా ఉందో వాళ్ళకు ఇంకా వేయాల్సి ఉంది. ఈ జిల్లాలో కూడా కొన్ని పూర్తి అయినటువంటి జిల్లాలో కూడా కొన్ని రావాల్సినటువంటి ఉంది, అవిటిని కూడా ఇవ్వడం నిర్లక్ష్యం చేసారు. అట్లాగే ఇప్పటికీ నార్లు వేసుకొని సీజన్ మొదలైనా కానీ ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ విధానం ఎక్కడ కూడా ప్రకటించలేరు, ఎక్కడ కూడా స్పష్టమైన విధానం లేదు. ఏ పంటలు వేసుకోవాలి, విత్తనాలు సబ్సిడీ లేదు, ఏ విత్తనాలు వేయడం లేదు, అన్నింటిలో విఫలమై రైతుల మీదనే పూర్తిగా వదిలేసి గాలికి వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలో ఇటీవల చెక్ డ్యామ్ కొట్టుకుపోయిన రైతులకు న్యాయం జరగలేదు. 5 నెలలైంది మేము దానికి సంబంధించిన కలెక్టర్కు విన్నవించుకున్నాం, ఇంతవరకు వారికి దానికి సమాధానం రాలేదని చెప్తున్నారు. అసలు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వం రైతులకు ఎలాంటి న్యాయం జరగాలి? అంటే అనాలోచితంగా అర్థం లేనటువంటి ఆలోచనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా డిజైన్ చేసి చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టిండ్రు. ఎక్కడైతే చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తామో అక్కడ ఉన్నటువంటి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మనం డిజైన్ చేయాలి. కానీ ఆ డిజైన్ చేయకుండా ఆఫీస్లో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిజైన్ చేసి వాళ్ళ నిజామాబాద్ జిల్లాలో 21 చెక్ డ్యామ్లు నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం చేసిన చెక్ డ్యామ్లలో దాదాపు 10 దాకా కొట్టుకపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కొంచెం చెక్ డ్యాములు కిందికి వెళ్ళే విచిత్రం ఏంటంటే వాళ్ళు వేస్తే వాళ్ళ కిందికి వెళ్ళి నిలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. తెగిన చెక్ డ్యామే మళ్ళీ తెగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా నిర్మాణంలో నిర్లక్ష్యము, అవినీతి అన్నీ కూడుకొని చేశారు కాబట్టి ఇవాళ ఆ చెక్ డ్యాములు తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలాసార్లు రైతులు మేము కలెక్టర్లకు విన్నవించినా ఎక్కడ కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చినటువంటి పాపన పోలేదు. వాళ్ళ భూములన్నీ కూడా కోతకు గురై నష్టపోతే సాగు చేసుకుని భూమి లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా వాళ్లకు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలా అసలు ఏదైతే చెక్ డ్యామ్ నిర్మాణం భూగర్భ జలాలు పెరగడానికి నిర్మాణం చేపడుతున్నటువంటి చెక్ డ్యామ్లు అని చెప్తా ఉన్నారో, ఇవాళ ఏదైతే ఇసుక ఉందో ఇసుక ఉంటేనే నీకు భూగర్భ జలాలు అనేది సింక్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ నిర్మాణం చేస్తున్నటువంటి చెక్ డ్యామ్ వాగులల్లో ఆ ఇసుకతో పాటు ఉన్నటువంటి మొరాన్ని అక్కడనే తీసి అక్కడనే కట్టనేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశమే లేదు. అది దీన్ని మేము గట్టిగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళను ఎవరైనా సరే చర్చకు సిద్ధం ఎక్కడ పిలిచినా మేము రాగడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ అధికారం చెప్పానండి, మొరంలో నీళ్ళు సింక్ అనే కాదు, ఇసుక ఉంటేనే సింక్ అవుతుంది. కానీ ఇక్కడ టెండర్లు పిలిచినప్పుడు మొరాన్ని 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం నుంచి లీడ్ ఇచ్చి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడైతే నిర్మాణం చేస్తున్నారో అక్కడనే మొరం తీసి కట్టలేస్తూ ఉన్నారు. 2 ప్రమాదాలు ఉన్నాయి. ఆ మొరం అనేది గట్టితనం ఉండదు, రెండవది మొరం వస్తే నీళ్లు సింక్ కాదు ఈ రకంగా ఇబ్బందిలో ఉన్న చెక్ డ్యామ్లు నిర్మిస్తా ఉన్నారు అందుకే ఈ నిర్మాణంలో చెక్ డ్యామ్లలో కేవలం డబ్బులు దోచుకోవడానికి నిర్మిస్తూ తప్పే ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా చేయట్లేదు వాళ్ళు అనవసరంగా 7-8 ఫీట్లు అంటే 8-9 ఫీట్లు హైట్ పెంచి ఇవాళ దాన్ని మళ్ళీ చెక్ డ్యామ్లు లేకపోతున్నాయని చెప్పేసి మళ్ళీ 4-5 ఫీట్లు కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము ఇవాళ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు రెండు సార్లు దెయ్యిపోయినటువంటి చెక్ డ్యామ్ల మీద కూడా చర్యలు తీసుకోలేరు తిరిగి అదే కాంట్రాక్టర్ మళ్ళీ పనులు ఇస్తూ ఉన్నారు నష్టపోయినటువంటి రైతులకు ఏ ఒక్క సెంటు భూమి కూడా నష్టపరిహారం ఇవ్వలేరు వాళ్ళకు ఒక రూపాయి కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి పాపనప్పులు ఇది గడ్కోలు కావచ్చు అక్లూరు కావచ్చు మోతే కావచ్చు పచ్చలనాడు కూడా అన్ని చెక్ డ్యామ్లు తెగినా కానీ ఏ ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇదే జిల్లాలో ఇంత నిర్లక్ష్యంగా అంటే ఒక్కొక్కరికి టెండర్లు ఇవ్వడం వెనుక అనేక మంది టెండర్లు వస్తే కాంపిటీషన్ వచ్చి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ వాళ్ళ దాన్ని ఒత్తిళ్లు తెచ్చి ఒక్కళ్ళిద్దరే పాల్గొంటున్నట్లు చేసి ఎక్సెస్గా టెండర్లు ఇస్తూ ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఎక్కువగా ఉంది మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్రంలో అత్యధికంగా 1000 కోట్ల పైన ధాన్యం అక్రమాలు జరిగితే నిజామాబాద్ జిల్లాలో 100 కోట్ల పైన అక్రమాలు జరిగాయి మరోవైపు చెక్ డ్యామ్ల నిర్మాణంలో నాణ్యత లోపంతో చెక్ డ్యామ్లు నిర్మించారు ఎక్కడ కూడా రైతులకు నష్టపోయిన రైతులకు కూడా న్యాయం జరగలేదని చెప్పి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అంటున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అశోక్తో గంగారెడ్డి RTV నిజామాబాద్